हाय अंडी नमस्ते वेलकम टू गृहलक्ष्मी कुकिंग एंड व्लॉग्स मटन दम पलाव दानिकि कांबिनेशन गा टमाटा मटन शेरवा चेस्तुन्नानंडी दीनिकि मुंदुगा अर केजी मटन तीसुकुन्नानु इदि कोंचेम पेद्द सैज मुक्कलु कट चेसुकोवाली रेंडु रेंडु सार्लु नीट गा कडिगेसुकोवाली मनं चिन्न मुक्कलु कट चेयिंचुकुंटे पलावलो कलिसिपोयि असलु मुक्कलु कनपडवंडि चूडंडि कडिगेसानु ఇప్పుడు మసాలా కలిపేసుకుందాం ఒక స్పూన్ ఫుల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసేస్తున్నాను ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టించాలి ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి ముక్కలకు మసాలా అంతా బాగా పడుతుంది ఇప్పుడు ఒక గరిట ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక పావు లీటర్ పెరుగు తీసుకున్నానండి వేసేస్తున్నాను ఒక చెక్క నిమ్మరసం పిండుతున్నాను మనం పెరుగు నిమ్మరసం మసాలా కలుపుకున్న తర్వాతే వేసుకోవాలండి అప్పుడే ముక్క సాఫ్ట్ గా ఉంటుంది చూడండి కలిపేసాను నీట్ గా కలిపేసి ఒక 2 గంటల పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బియ్యం కడిగేసుకుందాం నేను దావత్ బియ్యం తీసుకున్నానండి ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను ఒక 1/2 కేజీ ఉంటే ఈ బియ్యం 1/2 కేజీ మటన్ కి 1/2 కేజీ బియ్యం కరెక్ట్ గా సరిపోతుందండి చూడండి 2 గ్లాసులు తీసేసుకున్నాను मन तलगी ग्लास की नैन रेल नीट कड़गेकोवाली कड़गेक बिह्य मुलगेला नील पोसक पक्न पटेकोवाली बिह्य और अरगंट ना बिह्य नाने लप्ल उड़कपेटे गुडल उपे उड़कपेटे तक बी मटन नापे कुर वेक మనం బియ్యం ఏ గ్లాస్ తో కొల్చుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ నీళ్ళు మటన్ లో పోసానండి ఈ మసాలా అంతా నీళ్ళలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి విజిల్ పెట్టేస్తున్నాను ఒక 5 విజిల్ రావాలి మీడియం ఫ్లేమ్ మీద గుడ్లు ఉడికిపోయిని స్టవ్ ఆపేస్తున్నాను 5 విజిల్ వస్తే ముక్క సాఫ్ట్ గా ఉడుకుతుందండి అంతలోకి రెడీగా చేసుకుందాం కావాల్సినవన్నీ గుడ్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి గసగసాల పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా హోల్ గరం మసాలా అంతా కొంచెం కొంచెం తీసుకున్నానండి షాజీరా లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క అన్ని కొంచెం కొంచెం తీసుకున్నాను ముందుగా మందపాటి పాత్ర పెట్టాను రెండు గరిటల ఆయిల్ వేసాను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసానండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల నుంచి కొన్ని ఉల్లిపాయలు తీసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేయాలి అదే ఆయిల్ లో మనం హోల్ గరం మసాలా తీసుకున్నాం కదండి అది వేసేసి వేయించేస్తున్నాను అన్ని కొంచెం కొంచెం తీసుకున్నానండి నేను లవంగ ముగ్గ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి ఇవన్నీ వేసేసి వేయించేస్తున్నాను బిర్యానీకి రాతి పువ్వు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనం మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి వేయించేస్తున్నాను ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు వేయిపోయినండి అల్లం పేస్ట్ కూడా వేసేసి వేయించేస్తున్నాను అల్లం పేస్ట్ మటన్ లో కూడా వేసాం కదండి చూసి వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అల్లం పేస్ట్ వేగిపోయిందండి టమాటాలు వేసేస్తున్నాను టమాటాలు కూడా బాగా మగ్గాలి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి వేసేసి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు టమాటాలు మగ్గినాయి చూద్దాం టమాటా బాగా మగ్గిపోయిందండి మనం మటన్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దాంట్లోంచి వాటర్ వేయకుండా మొత్తం ముక్కలు మాత్రమే తీసుకుని ఈ ఆయిల్ లో వేసుకోవాలి గసగసాలు కొబ్బరి నూరు పెట్టుకున్నాం కదా ఆ ముద్ద కూడా వేసేస్తున్నాను కొత్తిమీర పుదీనా కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ ఆయిల్ లో కాసేపు వేగాలండి ఈ మటన్ అంతాను కాసేపు మూత పెట్టేస్తున్నాను మనం మటన్ లో వచ్చిన నీళ్ళు కూడా కొలుస్తున్నాను ఒక గ్లాస్ వచ్చేయండి ఇంకా ఎక్స్ట్రా 2 గ్లాసులు నీళ్ళు వేసేసి మరగబెట్టేస్తున్నాను
मन रे ग्लासल बिय्यम कदा ग्लास बिया ग्लास नीलू कोल मूड ग्लासल नीलू वेड़चे मटन उड़की मरीगे नीलू इंदो पोसे एपड़ना मटन उड़केट मन चन्नी पेयकूदी वे नील पे मुक्का साफ्ट उड़ी चूँ कल उपेवना तग्ते सर चूसकोनी मन नाबेक बिह्य वेसे बिह्य नीलू असल लेकिन वंचेक तरह वेवाली सारी बाग कल मूतपेटे ईद निषा एंतर वो चुदा दगर पड़पी ఒకసారి కలిపేసుకుని రెండు గరిటెలు నెయ్యి వేసేస్తున్నాను ఇప్పుడు మనం వేయించుంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి పైన సర్దేస్తున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసానండి గుడ్లు కూడా పెట్టేస్తున్నాను పైన మనం 5 నిమిషాలు సిమ్ లో ఉడకనివ్వాలండి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసిన 5 నిమిషాల వరకు మనం కదపకూడదు ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను స్టవ్ ఆపేసానండి 5 నిమిషాలు అయిపోయింది చూస్తున్నాను ఎంత పొడిపొడిలాడతా వచ్చిందో ముక్క కూడా బాగా ఉడికింది ఇప్పుడు మటన్ టమాటా షేర్వా చేసుకుందామండి దీనికి నేను బోన్స్ ను ఫ్యాట్ తీసుకున్నాను బాగా నీట్ గా కడిగేసుకుని ఒక గిన్నెలో వేసేస్తున్నాను కొద్దిగా ఉప్పు కారం కొంచెం పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టాను రెండు గరిటెల ఆయిల్ వేసాను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను అది వేసేసి వేయించేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసేసాను మొత్తం ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు వేయిపోయనియండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మనం మటన్ లో కొంచెం వేసుకున్నాం కదా కొంచెం వేసేసి వేయించేస్తున్నాను మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా ఆ మటన్ కూడా వేసేసి వేయించేస్తున్నాను ఆయిల్ లో కొంచెం వేగాలి ఇప్పుడు వేగిపోయిందండి కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసేసి బాగా కలిపేస్తున్నాను చూడండి ఆయిల్ బయటికి రావాలి ఇప్పుడు ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాను టమాటా ముక్క మెత్తబడాలి ఆయిల్ లో వేగాలి బాగాను ఒక నిమిషం మూత పెడుతున్నానండి విజిల్ పెట్టలేదు ఇప్పుడు కొబ్బరి గసగసాల పేస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అది కూడా పులుసు తీసి పోసేస్తున్నాను టమాటా వేసినా మనం చింతపండు వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసాను కొద్దిగా ఉప్పు కారం కొద్ది గరం మసాలా కూడా వేసి కలిపేస్తున్నాను బాగా కలిపేసి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి విజిల్ పెట్టేస్తున్నాను ఒక 3 విజిల్ రావాలి 3 విజిల్ వచ్చేయండి ఆవిరిపోయింది మూత తీసి చూస్తున్నాను చూసారా ఎంత బాగుందో గ్రేవీ ఇలా రావాలండి బిర్యానీలో కలుపుకుంటే చాలా బాగుంటుంది సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్ లో తీసేసానండి పెరుగు చట్నీ కూడా రెడీ చేసాను ఈ గ్రేవీ తో ఈ పెరుగు చట్నీ తో బిర్యానీ సర్వ్ చేసేస్తున్నాను ఇర ముక్క కూడా ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయిందో చాలా బాగా వచ్చిందండి బిర్యానీ పొడిపొడిలాడతా ఇంతేనండి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మా వంటలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి థాంక్యూ